ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇది అంటూ కంగనా పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆమె నటించిన లేటెస్ట్ సినిమా ఎమర్జెన్సీ గురించే ఆ పోస్ట్. ఇందిరాగాంధీ క్యారెక్టర్ లో కంగనా రనౌత్ నటించిన సినిమా ఎమర్జెన్సీ. ఈ సినిమాను ఆమె స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. దీని గురించి కంగనా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రజలతో ఓ కీలక విషయాన్ని పంచుకుంటున్నాను. నా జీవితాంతం నేను సంపాదించిన మొత్తాన్ని ఎమర్జెన్సీ కోసం ఖర్చు పెట్టాను. ఎమర్జెన్సీ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, నేనేంటో చెప్పే సినిమా, నా క్యారెక్టర్ ని చెప్పే సినిమా, నా సమర్థతను ప్రూవ్ చేసే సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్ కి చాలా మంచి స్పందన వస్తోంది. ప్రతి చోట నుంచి అందుతున్న మెసేజ్ స్ఫూర్తివంతంగా ఉంటున్నాయి. ప్రేక్షకుల ప్రశంసలు చూసి మనసు ఆనందంతో నిండిపోయింది. నేనెక్కడికి వెళ్లినా ఎమర్జెన్సీ రిలీజ్ డేట్ గురించి అభిమానులు మళ్లీ మళ్లీ అడుగుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది నవంబర్ 24 విడుదల చేద్దామని అనుకున్నాం. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. కానీ ఈ మధ్య నేను నటించిన సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. ఆ పనులలో మునిగిపోయాను. దానికి తోడు ఈ ఏడాది ఆఖరున చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందుకే ఎమర్జెన్సీని వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నాం, కొత్త రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేస్తాం అని తన ట్వీట్ లో పోస్ట్ చేశారు కంగనా. ఇక కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ అక్టోబర్ 20 విడుదల కావాల్సి ఉంది. కానీ ఉత్తరాదిన అదే రోజున టైగర్ షాఫ్ నటించిన గణపత్ విడుదలకు దూసుకొచ్చింది. ఆ సినిమాతో పోటీ పడటం ఇష్టం లేక నవంబర్ 24 రావడానికి ఫిక్స్ అయింది కంగనా టీం. అయితే నవంబర్ 12 సల్మాన్ ఖాన్ టైగర్ 3 రిలీజ్ ఉండడంతో థియేటర్స్ అన్నీ అటే వెళ్లినున్నాయి. అదికాక మరో ఇద్దరి ముగ్గురు హీరోల సినిమాలు కూడా నవంబర్ 2 లోనే రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. దీంతో తన సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు కంగనా. అయితే కంగనా ట్వీట్ పై జోకులు పేలుతున్నాయి. సల్మాన్ ఖాన్ ఎఫెక్ట్ వల్లే కంగనా ఈ నిర్ణయం తీసుకున్నారనే కామెంట్స్ వస్తున్నాయి.